ఓకే హై ఫ్రెండ్స్ అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఇప్పుడున్న సెట్టింగ్స్ ప్రకారం అంటే ఇప్పుడున్న సిచువేషన్ ప్రకారం మనం ఒక వీడియోని కరెక్ట్గా ఎట్లా అప్లోడ్ చేయాలి అనే ప్రాసెస్ గురించి ఈ వీడియో అయితే చెప్తాను అండ్ చాలామందికి ఏంటంటే వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మొబైల్స్లో మెటాడేటా మిస్సింగ్ అని కానివ్వచ్చు కొన్ని కొన్నిసార్లు తమ్ అప్లోడ్ అవ్వకపోవటం కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనకి అప్లోడ్ చేసే దగ్గర ఎర్రర్స్ రావటం చెక్స్ అనే దగ్గర లేట్ అవ్వటం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పి చాలామంది అయితే కంప్లైంట్ చేశారు సో నేనైతే మీకు లైవ్లో చూపిస్తే అసలు ఎట్లా అప్లోడ్ చేస్తాను నేను డైలీ నా వీడియోస్ అనేది సో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను సో జాగ్రత్తగా మీరు మిస్ అవ్వకుండా చూడండి నేను చెప్పిన సెట్టింగ్స్ అనేది మీరు ఫాలో అవ్వండి డెఫినెట్గా మీకు టైం సేవ్ అవుతుంది ఎట్ ద సేమ్ టైమ్ మీకు అసలు ఇప్పుడున్న సెట్టింగ్స్ ప్రకారం అసలు వీడియో ఎట్లా అప్లోడ్ చేయాలి అనేది కూడా అర్థం అవుతుంది అనమాట వీడియోలోకి వెళ్ళే ముందు ఈ రోజు మనం ప్రమోట్ చేయబోయే ఛానల్ వచ్చేసి లక్ష్మీ రాజుస్ కిచెన్ ఈ ఛానల్ లో వచ్చేసరికి ఫుడ్ ఐటమ్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలి అనేది నేర్పిస్తారనమాట అండ్ మీరు కుకింగ్ నేర్చుకోవాలన్నా ఏదైనా డిఫరెంట్ గా డిలీషియస్ ఫుడ్ తయారు చేయాలి అనుకున్నా కానీ ఈ ఛానల్ మీకు యూజ్ అవుతుంది డిస్క్రిప్షన్ లో ఈ ఛానల్ లింక్ అయితే ఇస్తాను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి సో గాయస్ వీడియో ఎవరైనా లైక్ చేయొక్క ఇంకా లైక్ చేయండి థౌసండ్ లైక్స్ కంప్లీట్ అయిపోవాలి సో ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా మీరు స్టేబుల్ గా ఉండే ఇంటర్నెట్ కనెక్షన్ అనేది యూజ్ చేయండి అండ్ వైఫై ఉంటే ఇంకా బెటర్ మినిమం టు మినిమం మీకు ఒక థర్టీ ఎంబీబీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ అయినా వస్తే కొంచెం మీకు అప్లోడింగ్ ప్రాసెస్ అనేది లేట్ అవ్వకుండా ఉంటుంది అండ్ టైం కూడా సేవ్ అవుతుంది అనమాట ఓకేనా సో మీ దగ్గర మొబైల్ డేటా మీద రన్ అవుతే కనుక మీ ఏరియాలో ఏ నెట్వర్క్ బాగా ఉంటుందో ఆ సిమ్ కార్డ్ అయితే యూజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది నేను ల్యాప్టాప్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఒకవేళ మీరు మొబైల్ వాడుతున్నట్లయితే జస్ట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ అని సెర్చ్ చేయండి సర్చ్ చేసిన తర్వాత కింద మీకు కంటిన్యూ టు స్టూడియో అనే ఆప్షన్ వస్తుంది సో కంటిన్యూ టు స్టూడియో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మీకు డాష్ బోర్డ్ ఓపెన్ అవుద్ది నేను ఇప్పుడు ఎట్లా అయితే చెప్తానో యాజ్ ఇట్ ఈస్ అట్లాగా మీరు చేసేయండి ఓకేనా సో ఫస్ట్ మీరు క్రియేట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి ఇక్కడ మీకు అప్లోడ్ వీడియోస్ అని కనిపిస్తుంది సో అప్లోడ్ వీడియోస్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ ఫైల్స్ అని ఉంటుంది ఓకేనా సో నాకు ఇక్కడ డైరెక్ట్గా డెస్క్ టాప్ దగ్గర తీసుకెళ్ళింది ఎందుకంటే ఇది కంప్యూటర్ కాబట్టి డెస్క్ టాప్ కానీ ఇక్కడ మనం ఏదైనా కావాలంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని అంటే ఫైల్ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని ఆ ఫైల్స్ని మనం అప్లోడ్ చేయొచ్చు అనమాట అదే మీరు మొబైల్ అయితే ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది ఆ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను అప్లోడ్స్లో ఆల్రెడీ ఇక్కడ తమ్ వీడియో చేసి పెట్టాను అనమాట సో వీడియో మీద ప్రెస్ చేసి ఓపెన్ చేస్తున్నాను అండ్ ఇక్కడ మనకి టైటిల్ ట్యాక్స్ డిస్క్రిప్షన్ అండ్ తమ్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో టైటిల్ ట్యాక్స్ అనేది ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు వీడియోలోకి వస్తాను సో ఇట్లా టైటిల్ ట్యాక్స్ డిస్క్రిప్షన్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ అంటే టైటిల్ మీద హ్యాష్ ట్యాగ్స్ ఇక్కడ మీకు స్క్రీన్షాట్లో కనిపిస్తుంది చూడొచ్చు సో టైటిల్ మీద హ్యాష్ ట్యాగ్స్ రావాలి అని అంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టాప్లోకి వెళ్ళండి టాప్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ హ్యాష్ ట్యాగ్ వేయండి హ్యాష్ ట్యాగ్ వేసిన తర్వాత వితౌట్ స్పేస్ ఓకేనా వితౌట్ స్పేస్తో మీరు ఏదైతే ఎంటర్ చేయాలనుకుంటున్నారో ఆ టాపిక్ రిలేటెడ్ మీరు హ్యాష్ ట్యాగ్స్ అనేది వేయాల్సి ఉంటుంది అన్నమాట ఇప్పుడు నేను రియూజ్డ్ కంటెంట్ గురించి చేశాను కాబట్టి రియూజ్డ్ కంటెంట్ ఓకేనా సో ఇదంతా ఒక ట్యాగ్ అయిపోద్ది అనమాట తర్వాత ఒక వోర్డ్ పట్టే స్పేస్ ఇవ్వండి తర్వాత మళ్ళీ హ్యాష్ ట్యాగ్ వేసి మళ్ళీ మనం మానిటైజేషన్ గురించి వీడియో చేసాం కాబట్టి అంటే మోనిటేషన్ రిలేటెడ్ వస్తుంది కాబట్టి సో అది మానిటైజేషన్ ట్వంటీ ట్వంటీ అండ్ తర్వాత మళ్ళీ ఒక వోర్డ్ పట్టే స్పేస్ ఇచ్చి మళ్ళీ హ్యాష్ ట్యాగ్ వేసి మీ ఛానల్ నేమ్ వేసుకోండి త్రా ఎందుకంటే సర్చ్ ఇంజిన్ ఆప్టమేషన్కి వీడియోలో డిస్క్రిప్షన్లో అండ్ కుదిరితే టైటిల్లో కూడా ఇవ్వండి అండ్ హ్యాష్ ట్యాగ్స్లో ట్యాగ్స్లో కూడా మీ ఛానల్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో సో నా ఛానల్ వైజ్గా నేను మధురాక్ అనే కీబోర్డ్ని జనరేట్ చేశాను కాబట్టి ప్రతి దాంట్లో కూడా మధు రాక్ అని నేను మెన్షన్ చేస్తాను ఇక్కడ మీకు ట్యాక్స్ సెక్షన్లో కూడా చూడవచ్చు సో మధురాక్ అని చెప్పేసి నేను మెన్షన్ చేశాను అనమాట అండ్ తర్వాత సో టైటిల్ అయిపోయింది డిస్క్రిప్షన్ అయిపోయింది అండ్ ట్యాక్స్ కూడా నేను ఇందాక ఇచ్చేసాను సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే తమ్నెల్ అనమాట ఇక్కడ మీకు చూడండి అప్లోడ్ తమ్నల్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి డైరెక్ట్గా మీకు గ్యాలరీలోకి వెళ్ళిపోద్దు అంటే మీ మొబైల్ ఫైల్ మేనేజర్లోకి తీసుకెళ్తుంది అనమాట సో ఎక్కడైతే మీరు తమ్నెల్ చేసి పెట్టారో ఒక ఫోల్డర్ చేసి పెట్టుకోండి అప్లోడ్స్ అనే ఫోల్డర్ చేసి అప్లోడ్స్ అనే ఫోల్డర్లోకి మూవ్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేయండి మీకు ఇంకా సింపుల్గా ఉంటుంది ఓకేనా ఇక్కడ నేను చేసిన తమ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేస్తున్నాను సో ఇక్కడ చూడండి నేను చేసిన తమ్ అయితే ఇక్కడికి వచ్చేసింది సో తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీరు ప్లేలిస్ట్ అనేది ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు ఇది ఖచ్చితంగా ఇవ్వాలి అనేం లేదు బట్ నేనేంటంటే కొంచెం వీడియోస్ అనేది క్లమ్జీ అవ్వకుండా దేనికి దానికి సపరేట్ ఒక ప్లేలిస్ట్ లాగా ఉంటే బాగుంటుంది చూడడానికి అన్నట్టుగా నేను సెట్ చేశాను అండ్ తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఈ వీడియో దేనికి సంబంధించింది అని చెప్పేసి సో జస్ట్ మీరు నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పేసి పెట్టండి అండ్ కిందకి వచ్చినట్లయితే మీకు వీడియో లాంగ్వేజ్ తెలుగు పెట్టుకోండి అండ్ క్యాప్షన్స్ అనేది వదిలేసేయండి నన్ను పెట్టేసేయండి అండ్ రికార్డింగ్ డేట్ ఇవేం మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం నన్నులో ఉంచేసేయండి వీడియో లొకేషన్ కూడా నన్ను అండ్ లైసెన్స్ వచ్చేసి స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్లో ఇవ్వండి అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇదంతా కూడా మీకు డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది అండ్ ఇక్కడ మీకు ఎలో ఎంబేడింగ్ అండ్ పబ్లిష్ సబ్స్క్రిప్షన్స్ అండ్ ఇది కూడా ఈ రెండు కూడా మీకు డిఫాల్ట్గా టిక్ మార్క్స్ ఉంటాయి ఇక మీరు ఇవేం కదిలించకండి ఇక్కడ మీకు షార్ట్స్ శాంప్లింగ్ అని చెప్పేసి ఉంది కదా సో ఈ ఆప్షన్ని ఆఫ్ చేసుకోండి మీరు ఓకేనా ఎందుకంటే ఈ కంటెంట్ని మళ్ళీ వేరే వాళ్ళు ఏదైనా రీయూస్ చేయడానికి వస్తుంది కదా అంటే షార్ట్ వీడియోస్ లాగా కన్వర్ట్ చేసుకోవడానికి ఆప్షన్ డైరెక్ట్గా ఇచ్చేశారు సో దీన్ని మీరు డిజేబుల్ చేసుకోండి అండ్ క్యాటగిరీ మీరు దేనికి సంబంధించిన కేటగిరీ చేస్తే అది పెట్టండి ప్రజెంట్ నేను ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ టెస్ట్ చేస్తున్నాను కాబట్టి డిఫాల్ట్కి ఇది పెట్టాను అండ్ ఇక్కడ చూడండి చెక్స్ చెక్స్ కంప్లీట్ అయిపోయినాయి ఈ పాటికే అండ్ ఇక్కడ మీరు సింపుల్గా నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి సో ఇది మనకు మెయిన్ మీకు మౌంటేషన్ ఎనేబుల్ అయినా కానీ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఇక్కడ మళ్ళీ ఆన్ చేసుకోవాల్సి వస్తుంది సో ఆన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి డన్ కొట్టండి అండ్ ఇక్కడ మీకు ఇవన్నీ కూడా డీఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటే ఒకవేళ మీరు ఎయిట్ మినిట్స్ కంటే ఎక్కువ లెంత్ ఉన్న వీడియోస్ చేస్తే ఇక్కడ మీకు మేనేజ్ మిడ్ రోల్స్ అని ఉంటుంది సో ఇది మీకు బ్లూ కలర్లో హైలైట్ అవుతుంది దీని మీద ప్రెస్ చేసిన తర్వాత మీరు అక్కడ మల్టిపుల్ యాడ్స్ పెట్టుకోవచ్చు అనమాట ఒకవేళ మల్టిపుల్ యాడ్స్ ఎట్లా పెట్టుకోవాలో తెలియకపోతే స్క్రీన్ మీద మీకు వీడియో కనిపిస్తుంది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి ఆ వీడియో చూడండి ఓకేనా అండ్ ఇక్కడ చూడండి మౌంటేషన్ ఆన్ చేయగానే మళ్ళీ ఇది చెకింగ్లోకి వెళ్ళిపోయింది ఓకేనా సో నేను చెప్తాను అది అండ్ సింపుల్గా మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఇది మెయిన్ మీకు ఈ స్టెప్ కనుక రాంగ్ చేశారు అని అంటే మళ్ళీ మీకు ఆ పర్టిక్యులర్ వీడియోకి ఎల్లో కలర్ డాలర్స్ అయినా వస్తుంది ఎల్లో కలర్ డాలర్స్ అయినా వస్తే మీకు వెంటనే యాడ్స్ అనేది లిమిటెడ్గా పడితే లేకపోతే అసలు యాడ్స్ అనేవి రావు ఈ పర్టిక్యులర్ వీడియోకి సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి కిందకి స్క్రోల్ చేసుకోండి కిందకి స్క్రోల్ చేసుకున్న తర్వాత నన్ ఆఫ్ ది ఎబో అని ఉంటుంది అంటే పైవేవి కాదు అని చెప్పేసి అంటే వీళ్ళు అడిగేది ఏంటంటే మీ వీడియో దేనికి సంబంధించింది ఇన్ లాంగ్వేజ్ ఏమైనా యూజ్ చేశారా లేకపోతే అడల్ట్ కంటెంట్ అంటే సెక్స్వల్ బిహేవియర్తో కానీ లాంగ్వేజ్ కానీ ఏమైనా చేశారా అని చెప్పేసి అడుగుతారు లేదా వైలెన్సా సింపుల్గా దీని మీద ఒక టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు సబ్మిట్ రేటింగ్ అని కనిపిస్తుంది ఓకేనా సో సబ్మిట్ రేటింగ్ అనే ఆప్షన్ మీద ప్రెష్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత మీకు కంప్లీట్ అయిపోతుంది చూడండి ఇక్కడ చూడండి రేటింగ్ సేవ్డ్ ఓకేనా ఇక్కడ చూడండి చెక్స్ కంప్లీట్ నో ఇష్యూ ఫౌండ్ అని చెప్పేసి ఉంది అండ్ చెక్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇష్యూస్ అయితే ఏం లేదని చెప్పేసి అర్థం సో ఇక్కడ మీకు సింపుల్గా నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి సో ఇక్కడ మీరు సబ్ టైటిల్స్ మీరు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయవచ్చు లేకపోతే వదిలేయచ్చు అండ్ ఎండ్ స్క్రీన్స్ ఎండ్ స్క్రీన్స్ అంటే వీడియో అయిపోయిన తర్వాత ప్లే అవుతాయి కదా మీకు లాస్ట్ ఏదన్నా ఒక రెండు మూడు వీడియోస్ మీరు ఎండ్ స్క్రీన్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట సో సింపుల్గా మీరు యాడ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి మీరు ఏదైతే ఎండ్ స్క్రీన్లో యాడ్ చేయాలి అని అనుకుంటున్నారు ఆ వీడియోని ఇక్కడ మీరు సెలెక్ట్ చేయవచ్చు అనమాట అండ్ మ్యాక్సిమమ్ మీకు ఒక నాలుగు ఎండ్ స్క్రీన్స్ వరకు పెట్టుకోవచ్చు మీరు సో ఇట్లాగా మీరు ప్లేస్ చేసుకోండి అండ్ పెట్టిన తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్ కార్నర్లో చూడండి సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సేవ్ కొట్టేసేయండి అండ్ తర్వాత ఐ కార్డ్స్ సో ఇవి కూడా మనకు ఒకనొక సిచ్యువేషన్లో యూజ్ అవుతాయి సో ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదన్నా వీడియో లింక్స్ ఇవ్వాలి అని అనుకుంటే ఇవ్వచ్చు నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా సో ఈ వీడియో అనేది టాప్ ఐ కార్డ్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అని చెప్పేసి సో అట్లాగనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ వీడియోని తీసుకుందాం సో ఈ వీడియోని మనం ఎక్కడ కావాలంటే అక్కడ టైంలో పెట్టుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనం వన్ మినిట్ థర్టీ త్రీ సెకండ్స్కి ఈ ఐ కార్డ్ వస్తుంది అనమాట ఇట్లా ఐ అనే సింబల్ వచ్చి ఇట్లా వస్తుంది ఎవరైనా దీని మీద క్లిక్ చేశారంటే ఆ వీడియో వస్తుంది ఇక్కడి నుంచి క్లిక్ చేసి వాళ్ళు ఆ వీడియో చూడొచ్చు అనమాట సో అట్లా అండ్ తర్వాత ఇక్కడ ఒక వీడియో అనేది పెడదాం సోషల్ మీడియా లింక్స్ గురించి సో ఇట్లా పెట్టిన తర్వాత మీరు కావాలి అని అనుకుంటే కస్టమ్ మెసేజ్ ఏదైనా పెట్టవచ్చు హలో గాయ్స్ అని చెప్పేసి అండ్ టీజర్ టెక్స్ట్ టీజర్ టెక్స్ట్ అంటే ఇక్కడ మనకి మెన్షన్ అవుతుంది అనమాట చూడండి నేను రాస్తుంటే అక్కడ పక్కన మనకు పేరు వస్తుంది చూడండి దీస్ వీడియోస్ అని చెప్పేసి మనం ఇట్లా అంటే వీడియో చూసేటప్పుడు ఇది ఇట్లా సడన్గా పాపప్ వస్తుంది కదా చెక్అవుట్ దీస్ వీడియోస్ అని చెప్పేసి మనం మెన్షన్ చేసాం కదా సో వెంటనే వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది వెంటనే మన ఐ కార్డ్స్ మీదకు మారిపోద్ది అనమాట ఒకవేళ పాసిబిలిటీ ఉంటే వాళ్ళు దాని మీద క్లిక్ చేసి ఆ వీడియోస్ని కూడా చెక్ చేసే ఛాన్స్ ఉంటుంది ఇట్లా క్లిక్ చేయగానే ఈ వీడియోస్ అనమాట మనం ఇచ్చిన లింక్స్ ఓకేనా సో అట్లా ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది సేవ్ కొట్టేసేయండి అండ్ సేవ్ కొట్టేసిన తర్వాత ఇక లాస్ట్ స్టెప్ మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఏదన్నా మీ వీడియోలో కాపీరేటెడ్ మెటీరియల్ ఉన్నా కానీ ఒకవేళ మీ వీడియో అనేది అడ్వర్టైజర్ ఫ్రెండ్లీ కాదా అంటే కనుక మీకు ఇక్కడ కనిపిస్తుంది ఒకవేళ ఏ ఇష్యూస్ లేవు అని అంటే కనుక ఈ రెండు కూడా మీకు టిక్ మార్క్ ఉంటాయి ఓకేనా ఈ రెండు కూడా మీకు టిక్ మార్క్ ఉంటాయి గ్రీన్ కలర్లో అండ్ సింపుల్గా మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ప్రెష్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఇక మీరు వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేయాలి అని అనుకుంటున్నారో అప్పుడు అప్లోడ్ చేసుకోవచ్చు అంటే కావాలంటే మీరు పబ్లిక్ పెట్టవచ్చు లేకపోతే మెంబర్స్ వరకు షేర్ చేసుకోవచ్చు లేకపోతే అన్లిస్టెడ్లో పెట్టి ఎవరికైతే మీరు పంపించాలనుకుంటున్నారో వాళ్ళకి పంపించి రివ్యూ చూసుకొని తర్వాత అయినా పబ్లిష్ చేయొచ్చు సో ప్రైవేట్లో పెట్టాలంటే ప్రైవేట్లో పెట్టేయచ్చు సో నేను ఎప్పుడైనా సరే స్కెడ్యూల్ చేస్తాను ఎందుకంటే వీడియో అనేది మనం అనుకున్న టైంకి రిలీజ్ అయితే బాగుంటుంది ఒక టైం అనేది మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనమాట సో ఈ వీడియో వచ్చేసి నేను బుధవారం అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే వీడియోకి వీడియో గ్యాప్ ఉండాలి కదా పద్నాలుగో తారీఖు ఒక వీడియో అప్లోడ్ చేశాను సో ఒక రోజు గ్యాప్ ఇచ్చేసి పదహారో తారీఖు నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట అండ్ తర్వాత టైమింగ్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది టైం చూసుకుంటే అంటే యూట్యూబ్ యూట్యూబ్ ఎనల్టిక్స్ ప్రకారం చూసుకుంటే పదకొండు నుంచి కొంచెం జనాలు యాక్టివ్గా ఉంటున్నారు ఎక్కువ మంది యూట్యూబ్ని యూజ్ చేస్తున్నారు కాబట్టి నేను లెవెన్ ఏఎంకి వీడియో అనేది పెడుతున్నా ఇక్కడ మనకి టైం జోన్ వచ్చేసి జిఎమ్టి ప్లస్ ఫైవ్ జీరో ఫైవ్ త్రీ జీరో లోకల్ టైం అని ఉంటుంది అది పెట్టేసేయండి కావాలంటే ఇక్కడ మీరు సెట్ యాజ్ ప్రీమియర్ అని పెట్టవచ్చు సో నేనైతే ఫస్ట్లో యూజ్ చేసా బట్ ఇప్పుడైతే నేను యూజ్ చేయట్లేదు మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు ఆ వీడియో రిలీజ్ అయ్యేంత వరకు నోటిఫికేషన్ అట్లా ఉండి ఉంటుందన్నమాట ఆ తమ్ అట్లా చూపిస్తూ ఉంటుంది సో అట్లా ఓకేనా సో లాస్ట్కి ఇక మొత్తం మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు స్కెడ్యూల్ అని అనిపిస్తుంది సింపుల్గా స్కెడ్యూల్ అనే ఆప్షన్ మీద ప్రెష్ చేయండి ప్రెష్ చేస్తే ఇక్కడ చూడండి యువర్ వీడియో విల్ బీ సెండ్ టు పబ్లిక్ ఆన్ జూన్ సిక్స్టీన్త్ ట్వంటీ ట్వంటీ వన్ ఎట్ లెవెన్ ఏఎం ఓకేనా మనకి ఈ టైంలోపు మన మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉన్న మన ల్యాప్టాప్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నా లేకపోయినా ప్రళయం వచ్చినా కానీ ఈ టైంకి మనకి వీడియో అనేది యూట్యూబ్లోకి లోకి డైరెక్ట్ గా అప్లోడ్ అయిపోద్ది వితౌట్ ఎనీ పర్మిషన్ ఓకేనా మన పర్మిషన్ లేకుండా అప్లోడ్ అయిపోద్ది ఒకవేళ మనం క్యాన్సిల్ చేసుకోవాలి అని అనుకుంటే మళ్ళీ దాన్ని మనం క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు ఓకేనా సో గైస్ మీ ఛానల్ కి మానిటేషన్ ఎనేబుల్ అవ్వకపోతే కనుక మీరు ఇలాంటి సెట్టింగ్స్ ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు వీడియో అనేది సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయండి గూగుల్ ప్రోమ్ నుంచి అండ్ అక్కడ మీరు టైటిల్ ట్యాక్స్ డిస్క్రిప్షన్ తమ్ ఇవి యాడ్ చేసిన తర్వాత సో నెక్స్ట్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు మానిటేషన్ పేజ్ అనేది రాదు ఎందుకంటే మీకు మానిటేషన్ ఎనేబుల్ కాలేదు కాబట్టి సో ఆ స్టెప్ ఏం మీరు చేయాల్సిన అవసరం లేదు అండ్ తర్వాత యాడ్ సూటబిలిటీ అనే స్టెప్ ఉంది కదా సో అది కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు అండ్ ఆల్సో మీకు చెక్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా సో ఆ చెక్స్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తే కనుక సో అది కంప్లీట్ చేయండి అండ్ తర్వాత మీరు ఎప్పుడు అప్లోడ్ చేయాలి అని అనుకుంటున్నారో సో ఆ టైం అనేది సెట్ చేసుకుని మీరు అప్లోడ్ చేయవచ్చు లేకపోతే డైరెక్ట్ గా మీరు పబ్లిష్ అయినా చేయవచ్చు అనమాట ఓకేనా సో ఇది గాయ చాలా మంది అడుగుతున్నారు అని చెప్పేసి నేను వీడియో చేశాను సో ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక థౌజండ్ ప్లస్ లైక్స్ వస్తాయి అనుకుంటున్నాను అండ్ ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అప్లోడ్ ప్రాసెస్లో ఏదైనా డౌట్ ఉంటే కనుక డెఫినెట్గా మీరు నాకు కాల్ మీ ఫోర్ నుంచి అయితే కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ మీద కాల్ మీ ఫోర్ ఐడియా అయితే కనిపిస్తుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్